నాకు ధ్యానం చేసేటప్పుడు మూడు ప్లస్ మూడు ప్లస్ మూడు ఈజ్ ఈక్వల్ టు 100 అని నాకు కనిపిస్తుంది. ఏంది ఇది మూడు ప్లస్ మూడు ప్లస్ మూడు ఈజ్ ఈక్వల్ టు ఎన్ని అవ్వాలి? 9 అవ్వాలి. మరి 100 ఏంది? ఇది ఎలా సాధ్యము అంతే కదా. మరి దీని వెనకాల రహస్యం ఏంది అనని తర్వాత మళ్ళా నేను తెలుసుకున్నటువంటి సత్యం ఏంటంటే, మొదటి మూడు యుక్తాహారం, మితాహారం, నిరాహారం. ఏంటి? యుక్తాహారం, మితాహారం, నిరాహారం. యుక్తాహారం అంటే ఏదైతే యుక్తమైనదో, ఏదైతే సరి అయినదో అదే యుక్తాహారం. సరికాని ఆహారము మనము తీసుకోరాదు. అంటే సరికానిది అని అంటే మన శరీరానికి సరిపడనటువంటి ఆహారం, దాన్నే సరికాని ఆహారము అని అంటాం. ఏది తీసుకుంటే మన శరీరము అద్భుతంగా ఈ ఆత్మకి అనుభవాలకి సహకరిస్తుందో ఆ ఆహారాన్ని మాత్రమే మనము తీసుకోవాలి, దాన్నే యుక్తాహారము అని అంటాం. భగవాన్ శ్రీకృష్ణుల వారు కూడా అదే చెప్పారు. ఏమని? యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య ధర్మస్సు అని. అంటే మన శరీరము ఆరోగ్యంగా ఉండేందుకు, మన శరీరము హుషారుగా ఉండేందుకు, మన శరీరము అద్భుతమైనటువంటి తేలికగా ఉండేందుకు ఏ ఆహారం అయితే సహకరిస్తుందో దాన్నే యుక్తాహారము అని అంటారు. అలాంటి ఆహారమే మనము తీసుకోవాలి. మరి అవి ఏమిటనేది మనకు తెలుసు, చాలాసార్లు చెప్పుకున్నాము. సరే, ఏవి అయితే భూమి నుంచి ఉద్భవిస్తాయో వేటిని తీసుకుంటే మరలా అవి ఉత్పత్తి అవుతాయో అలాంటి ఆహారము మన శరీరానికి శ్రేష్టము. ఈ ప్రకృతిలో సహజంగా దొరికేటువంటి అర్థమైందా, వాటిని మాత్రమే మన శరీరము తీసుకుంటుంది. ఎందుకంటే ఇక్కడ గమనించండి, మన శరీరము అన్న ప్రకృతి అన్న ఒకటే, ప్రకృతి అన్న. కాబట్టి ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు, సో అట్లాంటివి సహజమైనటువంటివి మనము తీసుకోవాలి. అప్పుడు మాత్రమే మన శరీరం అద్భుతంగా సహకరిస్తుంది. ఇది యుక్తాహారము. మరి మితాహారము, అది కూడా ఆ యుక్తాహారం కూడా కొద్దిగా తీసుకోవాలి. ఎంత పడితే అంత లోపలికి రుచి గుడు. అమ్మ అద్భుతంగా వండి పెట్టిందని, రుచిగా ఉందని వేసిన సామిరంగా ఇక్కడ దాకా చాలా తక్కువ తీసుకోవాలి. తక్కువ మితంగా అంటే ఎంత అంటే, డెఫినేషన్ చూడండి ఎట్లుంటుంది. ఆహారం తీసుకునేందుకు నువ్వు ఉపక్రమించేటప్పుడు అంటే కూర్చునేటప్పుడు ఎంత హుషారుగా అయితే ఉంటావో ఆహారము తీసుకున్న తర్వాత అంతే హుషారుగా లేయగలగాలి. అది మితాహారం. అంటే అన్నానికి కూర్చునే ముందేమో మనము గబగబ కూర్చొని ఏమే అన్నందా కానీ పెట్టు ఆకలి అని అంతా తినిన తర్వాత చెయ్యిచ్చి లేపు, కొంచెం లేయలేకపోతున్నా కొంచెం లేపు, అది మితాహారము కాదు. కూర్చునేటప్పుడు ఎంత హుషారుగా కూర్చుంటామో అంత హుషారుగా లేయాలి, అది మితాహారం. మరి మన శరీరాన్ని మూడు భాగాలు, పొట్టని మూడు భాగాలు చేయాలి, కత్తెత్తుకొని కాదు, మూడు భాగాలుగా ఊహించుకోవాలి. అదే మొదటి భాగము, ఘన పదార్థము అంటే అన్నము, కూరగాయలు, పండ్లు వీటితో నింపాలి. రెండవ భాగము నీరు, సగభాగము రెండవ అరభాగము నీళ్లు ఉండాలి. మూడవ భాగము ఖాళీ, గాలి ఉండాలి. అప్పుడు మాత్రమే మనం ఆరోగ్యవంతులం. ఎక్కడ ఖాళీ లేదు మనం ఏం చేస్తున్నాము, బాగున్నాయని ఓ ఇక్కడ దాకా ఏం చేస్తున్నాం అంటే. సో అది మితాహారము కానే కాదు. సో ఆ యొక్క యుక్తాహారాన్ని కొద్దిగా తీసుకోవాలి, మితంగా తీసుకోవాలి. చూడండి, పక్షిలాగా తినాలి, యోగిలాగా జీవించాలి. రాజభోజనం చేయాలి, యోగి వలె తినాలి. ఏం చేయాలి? రాజభోజనం చేయాలి కానీ
ఒక యోగి ఎలా తింటాడో ఎంత తింటాడో సో అది మితాహారము. తర్వాత నిరాహారము, ఇది కొంచెం కష్టమైన స్టేజీ. అసలు ఆహారమే తీసుకోకూడదు. ఆహారమే, ఆహారం లేకపోతే ఎటు సార్ ఈ శరీరం? మనం శరీరానికి ఏదో ఒక ఉపాధి కావాలి కదా లోపల. మరి ఆహారం లేకపోతే ఎలా అని అంటే శ్వాసాహారము తీసుకోవాలి. ఏమి ఆహారము? శ్వాసాహారం. ఆస్మిక్ ఎనర్జీ అంటే ఏదైతే ఆ దైవశక్తి ప్రాణశక్తి ఉందో అది మన శరీరంలోకి వెళ్ళి, అర్థమైందే, ఆ ఏదైతే మనకు జీవక్రియలకు అవసరమైన శక్తిగా అది మారుతుంది. మరి ఇది అసాధ్యమా అంటే అనేక సాధ్యము. ఉమ్మిడి వరం బాలయోగి, విన్నారా పేరు ఎప్పుడన్నా? ఉమ్మిడి వరం బాలయోగి, వినండి, చదవండి. ఆయన జీవించిన గ్రేట్ మాస్టర్, చాలా గొప్ప మాస్టర్ ఆయన. అదేందా, కొన్ని సంవత్సరాలు తినకుండా ఉన్నాడు, ఏమీ తీసుకోలేదు. అదేందా, హాయిగా కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు. ఎప్పుడో వారానికి ఒకరోజు, నెలకి 2 రోజులు వచ్చినటువంటి వాళ్ళకి దర్శనం ఇచ్చేవాడు అంతే. తలుపులు వేసుకునే సెల్ ఫోన్ మీరని హాయిగా కూర్చొని. మరి ఈరోజు మన సొసైటీలో కూడా సన్ యోగి అని ఒక ఆయన ఉన్నాడు. సన్ యోగి ఆయన కొన్ని సంవత్సరాల నుంచి ఏమి తీసుకోడు, నీళ్లు తాగడు, అన్నం తినడు, ఏమీ తినడు. మరి అద్భుతమైన హుషారుగా ఉన్నాడు ఆయన. నేను చూశాను తిరుమలలో ధ్యానం జరిగితే కొండపైన, ఆ రోజు రాత్రి అంతా పౌర్ణమి ధ్యానంలో కూర్చోన్నాడు ఆయన మాతో పాటు నైట్ అంతా. మరి ఎంతో హుషారుగా ఉన్నాడు ఆయన, మాలయ యోగి. ఏం తీసుకోడు. అతన్ని అందరూ టెస్ట్ చేశారు, ఒక రూమ్లో బంధించి కెమెరాలు పెట్టి వారం రోజులు 10 రోజులు ఆయన హాయిగా ధ్యానంలోనే ఉన్నాడు. నిరాహారివి కావాలి అయితే ఇక్కడ ఏంటంటే, నిరాహారివి కావాలి అని అంటే దానికి కొంత సమయం ఉంది. ఇంకా ప్రస్తుతం మనం ఒక సమాజంలో ఉన్నాము, మనతో పాటు భార్య, పిల్లలు, సమాజము ఇక్కడ ఉంది కదా. దీనికోసం ఈ శరీరం కొన్ని పనులు చేయాలి, శ్రమించాలి కాబట్టి దానికి ఎంతో కొంత వేయాలి కాబట్టి మధ్య మార్గం నాయన. ఏంటి, అటు మరీ నిరాహారి వద్దు, ఇటు మరీ అతి ఆహారము హితంగా అప్పుడప్పుడు కొంచెం కొంచెం. ఇది అసలైనటువంటి, ఇవి మొదటి 3. మరి 2వ 3, యుక్త భాషణం, మిత భాషణం, నిర్భాషణం, ఇవి 2వ 3. అంటే మనం మాట్లాడేటువంటి మాట యుక్తమైనదిగా ఉండాలి, సరి అయినదిగా ఉండాలి. అద్భుతమైనటువంటి మాటలే మన నుంచి రావాలి, కానీ అనవసరపు మాటలు, పనికి మాలిన మాటలు, ఉత్పత్తి మాటలు, అసత్యపు మాటలు, ఇతరులకి హాని కలిగించే మాటలు, ఇతరుల్ని నొప్పించే మాటలు, అర్థమైందే, మనం ఎప్పుడూ మాట్లాడరాదు. ఏది మాట్లాడాలో అదే మాట్లాడాలి, ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి, ఎలా మాట్లాడాలో అలానే మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలో అప్పుడే మాట్లాడాలి. ఆ యుక్త భాషణము, మరి ఈ యుక్త భాషణము కూడా మిత భాషణం కావాలి. అతిగా అసలు మాట్లాడరాదు. కొంతమంది మాట్లాడుతుంటారు, లబలబలబ మాట్లాడుతుంటారు, పక్కనోడికి అర్థమైందా లేదా, అర్థమైందా, ఇంకొకటి ఒక్కోసారి ఎదుటివాడికి మాట్లాడే ఛాన్స్ కూడా ఎవడు ఒడేది చెప్పబోతుంటాడు, మనలో వీడియో మాట్లాడు. కాబట్టి ఎవరిని నొప్పించకుండా మనము అతి తక్కువ మాట్లాడగలగాలి, తక్కువ మాట్లాడాలి. ఎందుకంటే మన మాటకి అద్భుతమైన శక్తి ఉంది, మన మాటతో మన శక్తి కూడా వృధా అవుతుంది. వాడు ఎక్కువ లబలబ మాట్లాడుతున్నాడంటే వాడు తీసుకున్న శక్తి అంతా కూడా ఏమైపోతుంది, తగ్గిపోతుంది నెమ్మది నెమ్మదిగా. దానిలో నుంచి కొంచెం బ్యాటరీ తగ్గిపోయినట్టు మాట్లాడే కొద్దీ సెల్ ఏమవుతుంది, బ్యాటరీ ఏమైపోతుంది, అయిపోతుంది. మనవాడు హే మాట్లాడు బాగు మే, బ్యాటరీ అయిపోతుందే. అలాగే మనం కూడా ఏదో 1 గంట 1.5 గంట ఏడుకొచ్చి హాయిగా ధ్యాన శక్తి తీసుకొని అక్కడికి వెళ్ళి ఏదంటే అది వాగి మన శక్తి అంతా హరించుకొని మితంగా మాట్లాడాలి, స్పష్టంగా మాట్లాడాలి. సరే స్పష్టంగా మాట్లాడాలి. ఏదైతే మాట్లాడదలుచుకున్నావో ఆ 2 మాటలైనా సరే స్పష్టంగా చెప్పు. మరి మిత భాషణము, నిర్భాషణం, అసలు మాట్లాడనే కూడదు. మౌనము ఎలా ఉండాలి, మౌనంగా ఉండాలి. ఎంత మౌనమో అంత శక్తి, మౌనమో ఎంత మౌనమో అంత ప్రశాంతత, ఎంత మౌనమో అంత ఆరోగ్యం. మరి ఎంత మౌనమో
అంత ఆనందం. అందుకనే మన పిరమిడ్ సూత్రాల్లో గతంలో మనము ధ్యానము, అర్థమైందా, ఏమేమి చెప్పుకున్నాం, ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ధ్యాన ప్రచారము, ఇవి మాత్రమే చెప్పుకున్నాం. ఇప్పుడు ఏమి యాడ్ చేసాం, మౌనము. ఏది మౌనము కూడా అందులో, మరి బద్రీసారు దాన్ని ఊరికేనా చెప్పలేదు, తను ఆచరించి చెప్పిన మాట. మహామౌనాన్ని పాటించాడు ఆయన సంవత్సరం రోజులు. సరే, ఒక్క సంవత్సరం రోజులు మహామౌనము, మాట్లాడకుండా. మరి పెద్దవాళ్ళు మనకు చెప్పారు ఏమని, వారంలో ఒకరోజు మౌనం పాటించండి. మనము వారంలో ఒకరోజు కాదు కదా, ఆ గుడికి పోయిన 5 నిమిషాలు కూడా మౌనంగా ఉండలేమే. అక్కడికి పోయి కూడా ఏమంటాం, ఏమక్క ఈ చీర ఏడకొన్నావు, ఏం వంట చేసావు మధ్యాహ్నం, ఎక్కడున్నాం మనం, గుడిలో. మాట్లాడేది ఏంది, వంటకాలు, చీరలు. ఈ నగ ఆమె శుక్రవారం కదా వేసుకొని పోయి ఉంటుంది, మంచి నాకు అందరూ చూడాలిగా గుళ్ళో. ఇది ఎక్కడ చేయించావక్క, భలే ఉంది ఇది. ఇవి మనం చేసే పనులు. కనీసం ఆ 10 నిమిషాలు ఆ పరమాత్మని యొక్క సన్నిధిలో ప్రశాంతంగా గడపాలని ఉంది, కానీ ఉండలేకపోతున్నాం. మనసు రకరకాలుగా లాగతా ఉంది. ఆకర్ష, ఆకర్ష అనే అయస్కాంతం లాగా అది లాగుతుంటే మనం ఏం చేయగలము, దానిని కంట్రోల్ చేసే శక్తి మన దగ్గర లేదే. చూసారా, ధ్యానం చేస్తేనే ఆ శక్తి వస్తుంది. మరి మీరు గమనించుకోండి ఒక్కసారి, గతంలో గుడికి పోయినప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు గుడికి వెళ్ళినప్పుడు ఎలా ఉన్నారు. మరి ఇదంతా ధ్యానం యొక్క గొప్పతనం కదా, అవునా కాదా. మరి ధ్యానానికి థ్యాంక్స్ చెప్పాలా పడలేదా. కాబట్టి వీలైనంత మౌనాన్ని మనం పాటించాలి, వీలైనంత. ఒక రోజులో 1 గంట నేను మాట్లాడను గమ్మా, అర్థమైందా. ఇక్కడ మౌనము అంటే కేవలము మాట కాదు, ఆలోచనల మౌనం కావాలి, అదేందా. ఏం చేయాలి, ఆలోచనల మౌనం చేయాలి. కాబట్టి యుక్త భాషణం, మిత భాషణం, నిర్భాషణము, మాట్లాడకుండా ఉండగలగాలి. ఇది 2వ 3. మరి 3వ 3 ఉన్నాయి, యుక్త యోచన, మిత యోచన, నిర్యోచన. యుక్త యోచన, యోచన అంటే ఆలోచన, ఎలాంటి ఆలోచనలు చేయాలి, యుక్తమైన ఆలోచనలు, సరి అయిన ఆలోచనలు మాత్రమే చేయాలి, సరికాని ఆలోచనలు చేయరాదు. మరి సరి అయిన ఆలోచనలు ఏంది, సరికాని ఆలోచనలు ఏంది, ఏ ఆలోచన చేస్తే నీకు, నీ చుట్టూ ఉన్నటువంటి సకల చరాచర సృష్టికి ఆనందం కలుగుతుందో అలాంటి ఆలోచనలే చేయాలి, అవి సరి అయిన ఆలోచనలు. సరికాని ఆలోచనలు, ఇతరుల యొక్క శక్తిని హరించే ఆలోచనలు, నీ శక్తిని తగ్గించే ఆలోచనలు, ఇతరులకి కీడు కలిగించే ఆలోచనలు మనం ఎప్పుడు చేయలేము, ఇది సరికాని ఆలోచన. కాబట్టి మనం ఎప్పుడు కూడా సరి అయిన ఆలోచనలే చేయాలి. మరి మనకు వచ్చేటువంటి ఆలోచనల్లో సరి అయిన ఆలోచనలు అనేది మనం ఎలా చేయగలము, ఆలోచనల్ని మొట్టమొదట మన కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. ఒక్క ఆలోచన కూడా, గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఒక్క ఆలోచన కూడా నీకు తెలియకుండా జారిపోకూడదు నీ నుంచి. అలా జారిపోతున్నాయి అని అంటే మనము సెంటర్ యాడ్ ఉందనేది వెతుక్కోవాలి, వెతుక్కోవాలి. కాబట్టి అద్భుతమైనటువంటి ఆలోచనలు చేయాలి, అద్భుతమైన ఆలోచనలు. సరే, అద్భుతమైన ఆలోచన, మనకు తెలుసు ఆలోచనలు 4 రకాలు. ఎన్ని రకాలు, విధ్వంసకర ఆలోచనలు, నకారాత్మక ఆలోచనలు, సకారాత్మక ఆలోచనలు, అద్భుత ఆలోచన. ఇందులో మనం ఎక్కడున్నామనేది మనం చెక్ చేసుకోవాలి. విధ్వంసకర ఆలోచనలు అంటే ఇతరులకి ఎప్పుడు కీడు చేసే ఆలోచన. ఆ పక్కింటి వాళ్ళు అప్పుడే 100 సెంటీమీటర్ల ప్లాస్మా టీవీ దించుకుంటున్నారు, లారీలో నుంచో ఆటోలో నుంచో. ఇక్కడ ఈవిడ చూస్తుంది, వా 100 ఇంచులకో టీవీ, మనం తీయలేకపోతున్నాం కదా, వాళ్ళు తీశారు కదా, ఇక్కడ ఈమెకి పాపం రగిలిపోతూ ఉంటుంది. ఈరోజు రాత్రికి భూకంపము రావాలే, లైట్లన్నీ ఒక్కసారి వాళ్ళింట్లో కామని పేలవాలి, టీవీ దగ్గుమనవాలి. అంటే ఎదుటి వాడి యొక్క విధ్వంసాన్ని కోరుకోవడం, ఇవి
చాలా మందిలో అతి కొద్ది మందికి మాత్రమే ఉంటాయి. అదే ఇలాంటి వాళ్ళు ఉన్నారు ఈ భూభౌతి ప్రపంచంలో, లేకుండా లేరు. వాళ్ళ కర్మానుసారము ఇలాంటి ఆలోచనలు చేసేందుకే వాళ్ళు ఈ భూమి మీద జన్మ తీసుకుంటారు, అలానే పోతారు. అర్థమైందా? ఎందుకంటే నీవు ఎలా ఆలోచిస్తున్నావో అలాంటి జీవితం గడుపుతావు. అర్థమైందా? అలానే పోతావు అనుకూడదు. కాబట్టి ఆ విధ్వంసకర ఆలోచనలు మానుకొని తర్వాత నెగటివ్ ఆలోచనలే వస్తాడు. ఇది జరుగుతాదో జరగదో, నా వల్ల అవుతాదో కాదో, అదేనా, ఇట్లా ఈ ప్రతిదానికి నెగటివ్ ఆలోచిస్తూ ఉంటాడు. నెగటివ్ ఆలోచిస్తూ, నా బిడ్డ పెళ్లి పెట్టుకుంటున్నాను, పెళ్లి రోజు వానొస్తాదో ఏమో, కరెంటు పోతే ఎట్టా, అర్థమైందా, అందరి బంధువులకి పత్రికలు ఇస్తానో ఇవ్వలేను, సరే ఇంకొక అడుగు ముందుకేసి ఆ వచ్చినోడు నా బిడ్డను బాగా చూసుకుంటాడో చూసుకోడో. ఎస్, అంటే ఒక అజ్ఞాని ధ్యాని కానివాడు, ఆలోచనలు తెలియని వాడు ఇట్లాంటి ఆలోచిస్తాడు. అదే ఒక ధ్యాని ఎలా ఆలోచిస్తాడంటే పాజిటివ్గా ఆలోచిస్తాడు, సకారాత్మకంగా ఆలోచిస్తాడు. వాడు అందరి బంధువుల మధ్య అంగరంగ వైభవంగా నా బిడ్డ పెళ్లి జరిగి నా బిడ్డ ఇల్లా పాపలతో ఆనందంగా జీవించాలి అయితే కార్డు ఇవ్వకపోయినా బంధువులు వచ్చేస్తాడు, ఫోన్ చేస్తాడు, అయ్యా రాలేకపోతున్నా బిజీగా ఉన్నా అని. అంటే అక్కడి నుంచి సమాధానం ఏంది, ఏమంటారు, భలే ఓడివ్వండి, మీరు మాట చెప్తే మేము వచ్చేస్తామండి అంటారు. ఎస్, ఒక ఆలోచన చేసేసాడు వీడు అంతే. ఏ ఒక ఆలోచన, ఎవరు వచ్చి ఏ పనులు చేసుకుంటారో, కొంతమంది బంధువులు ఇంటికి వస్తారు, అంతా నేను చేసుకోవాల్సిందే, ఒక్కడో సహకరించరమ్మా, అందరూ తినిపోయేవాళ్ళమ్మా, ఒక్కరు కూడా రారమ్మా, నాకు ఎవ్వరూ సహకరించరు అని అనుకున్నన్ని రోజులు ఇంటికి వచ్చిన వాళ్ళంతా తినేసిపోతుంటారు, కానీ నీకెవ్వరూ సహకరించరు. చూసారా, నాకు అందరూ సహకరిస్తారు, నేను చేసే పనిలో ప్రతి ఒక్కరూ నాకు సహకరిస్తారు అనుకోండి, అప్పుడు ఆయమ్మొచ్చి ఈ అమ్మొచ్చి ఆయమ్మొచ్చి ఏదో ఒక రకంగా. మొన్న ధ్యానం వంటకి 3 రోజుల నుండి నీళ్ళు లేవు ఇంట్లో, మోటార్ పంజీల, మోటార్ వేస్తున్నావు నీళ్ళు రాలా. ఏం చేయాలి? నేనైతే శనివారం రాత్రికి నీళ్ళు వస్తాయి అంతే, శనివారం రాత్రికి నీళ్ళు వస్తాయి. మళ్ళా మానవ ప్రయత్నం ఒకటి చేసి పెట్టాలి కాబట్టి అందరు రెడీ చేసి పెట్టాం, రేపు పొద్దునకి నీళ్ళు 10 క్యాన్లు దించాలాడు. నేనైతే కూర్చునేశాను, రాత్రికి ఎలాగైనా నీళ్ళు రావాలి. వాళ్ళు ఒకటే ఫోన్లు నీళ్ళు లేవు నీళ్ళు లేవు అని వాడుగులకు ఉండేవాడు. వెంటనే నిజంగా ఆ రోజు రాత్రి 1 గంట అప్పుడు నీళ్ళు వచ్చాయి, ఇక ట్యాంక్ నిండింది. 3 రోజుల నుంచి నీళ్ళే లేవు. నేను ఉదయాన్నే ఫోన్ చేశాను, ఏం నీళ్ళు పంపించమంటావా అని. ఆహా వద్దు, రాత్రి వచ్చాయి నీళ్ళు. చూసారా ఎలా ఉంటుంది, అంటే ఇలా ఉంటుంది, ఇలానే ఉంటుంది. ఒక ధ్యానికి గుర్తుంది, ఒక ధ్యానికి జీవితము అలానే ఉంటుంది. తను ఎప్పుడూ ఆలోచనలతోనే పనిచేస్తుంటాడు, ఆలోచనలతోనే పని చేస్తుంటాడు, అనుకున్నదే తడు జరిగిపోతుంటాడు, ప్రతిదీ కూడా, ప్రతిదీ కూడా. కాబట్టి మన ఆలోచనలు ఎప్పుడూ కూడా పాజిటివ్గా ఉండాలి. ఈ పాజిటివ్గా ఉంటే సరిపోదు, మళ్ళా అద్భుత ఆలోచనల స్థితికి వచ్చేయాలి. మళ్ళీ అద్భుతం ఆలోచనలు, అద్భుతాలు సృష్టించాలంతే. సో ఇలాంటి ఆలోచనలు మనము చేయాలి. మరి ఈ ఆలోచనలు కూడా మితంగా చేయాలి, మితంగా చేయాలి. మితంగా అంటే, మితంగా అంటే ఒక 10 చేద్దామా లేదంటే ఒక 5 చేద్దామా? ఎన్ని చేయాలి మితంగా అంటే? ఎన్ని చేయాలి? ఏదో ఒకటి, ఏదో ఒకటి కాదు, ఒకటే చేయాలి. ఏదో ఒకటి కాదు, నీకు ఏం కావాలో ఆ ఒక్కటే చేయాలి. ఏక ఆలోచన, ఏక మాట మన జీవితంలో నిర్దేశిస్తాయి. రెండవ ఆలోచన, రెండవ మాట మన జీవితానికి పనికిరాదు. ఒక మాటే మాట్లాడాలి, ఆలోచనే చేయాలి. అదే జరుగుతుంది, మన మాటే శాసిస్తుంది. సో కాబట్టి నీకు ఏది కావాలో దాన్ని మాత్రమే ఆలోచించాలి, అది జరుగుతుంది. తర్వాత మళ్ళీ నీకేం కావాలో దాన్ని ఆలోచించు, అంతేగాని రెండవ ఆలోచన పక్కనే వద్దు. ఒక అద్భుతమైన సంకల్పం చేసుకున్నావు, పక్కనే వికల్పం అనేది రాకూడదు. కాబట్టి ఆ మితమైనటువంటి ఆలోచనలు మనం ఎప్పుడు చేస్తూ ఉండాలి. ఒక ఆలోచన అంతే, మితమైన ఆలోచన అంటే ఒకటి. మరి ఆలోచనలు ఒకటి చేయాలి అని అంటే దీని వెనకాల చాలా కసరత్తు కావాలి. ఊరికేనే ఇక్కడ నేను చెప్పినంత మాత్రం, మీరు విన్నంత మాత్రం అది ఆలోచనల మీద అదుపు పట్టు మనకు రావాలి అని అంటే అద్భుతమైనటువంటి ఆ శక్తి మనలో ఉండాలి. ఫస్ట్ శక్తి ఉండాలి, శక్తి ఉండాలి. అనునిత్యము మనము ఎరుకులో ఉండాలి, నిత్యము ఎరుకులో ఉండాలి. అప్పుడు మనకు తెలియకుండా ఒక ఆలోచన కూడా చేయి జారి కొనే పోదు.
చేయి జారిపోతున్నాయి ఆలోచనలు మనకు తెలియకుండా అంటే శక్తి లేదు మనలో. మన నుంచి వచ్చే ప్రతి ఆలోచన జరుగుతుంది జరుగుతుంది, దాని శక్తి అనుసారం. దానికి మనకు ఎంత ఎనర్జీ ఇచ్చుంటే, బాణం తీశాడు అర్జునుడు, ఇలా అన్నాడు, ఇలా అని వేశాడు, అర్థమైందా? అది తను ఎంత దూరం పోవాలనుకుంటే అంత దూరం పోతుంది. అంటే దానికి ఎంత శక్తి అతను ఇచ్చుంటాడో, ఆలోచనల మీద అదుపు మనకు రావాలి, ఆలోచనలు జల్లెడ పట్టాలి. ఆలోచనని మనము గమనిస్తూ ఉండాలి. ఓహో, ఈ ఆలోచన వచ్చిందా, ఇది తప్పు, వద్దు, రాకూడదు, దాని ప్లేస్లో ఇంకొక ఆలోచన, చెడు ఆలోచన బదులు మంచి ఆలోచనని, కీడు ఆలోచన స్థానంలో ప్రేమపూర్వకమైన ఆలోచనలు నింపాలి. సింపుల్, దీన్ని కట్ చేసి దీని ప్లేస్లో అది నింపుతూ ఉండాలి. ఇట్లా ప్రాక్టీస్ చేస్తూ పోతే ఆటోమేటిక్గా మనము ఒక మంచి స్థితికి. మరి మూడవది నిర్యోచన, అసలు ఆలోచనలే చేయకూడదు, అసలు ఏ ఆలోచనలే అవసరం లేదు. హాయిగా కూర్చొని ఆ పరమాత్మ స్థితిలో మనము స్థితమై ఉండాలి. ఇది ధ్యాన స్థితి. నిరంతరము ధ్యానంలో ఉండగలిగితే, నిరంతరము హాయిగా కూర్చొని అలానే మనం ఉండగలిగితే అది నిర్ఆలోచన స్థితి, ఆలోచన రహిత స్థితి, సమాధి స్థితి, అర్థమైందా? సో ఆ స్థితిలో మనము ఆత్మస్థితి అది. సో ఆ స్థితిలో మనం హ్యాపీగా ప్రశాంతంగా జీవించవచ్చు, ఆనందంగా ఉండొచ్చు. మరి మొదటి మూడు, రెండవ మూడు, మూడవ మూడు =100 సంవత్సరాలు. చూసారా? అంటే ఈ మూడు పాటిస్తే మనము 100 సంవత్సరాలు పైన ఈ భూమి మీద గ్యారంటీ. సో ఇది నాకు ఆ రోజు వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్. ఓకే, థ్యాంక్ యూ.